Welcome back to Mahaa. అందుకే మేధావులు అంటారు దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్, ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు. సో అది చిన్నతనంలోనే బాగా మీరు నమ్మారు, అనుభవంలోంచి తెలుసుకున్నారు, కాబట్టే ఈ ప్రపంచమే మీ గ్రామం మీ కుటుంబం అన్న బహుశా ఆ ఫిలాసఫీ మీకు బాగా హెల్ప్ చేసినట్టుంది. అద్భుతం. మరి మీరు ఎక్కడో సెక్యూరిటీలో కూడా మీరు వర్క్ చేసినట్టుగా కూడా మేము విన్నాం. ఈ హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో పరిస్థితి ఏంటంటే సార్, యాక్చువల్గా మీకు ఏదైతే నైట్ వర్క్ చేసేటప్పుడు సార్, నేను అప్పుడు హోమ్ ట్యూషన్ ప్లస్ ఒక బిల్డింగ్ దగ్గర ఈ క్యూరింగ్ చేయటం, అక్కడే పోనుకోవటం, సెక్యూరిటీ కింద ఉండాల్సి వచ్చింది సార్. హోమ్ ట్యూషన్స్ చెప్పారు? చెప్పాను సార్, నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ, బిల్డింగ్ కి క్యూరింగ్ చేస్తా, క్యూరింగ్ చేస్తే అక్కడే వాచ్మ్యాన్ ఉండాల్సి వచ్చింది. నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ సార్. యాక్చువల్గా నేను మ్యాథ్స్ నాకు చిన్నప్పటి నుండి బాగా ఇష్టం. యాక్చువల్గా టెన్త్ క్లాస్ లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ నేను మ్యాథ్స్ స్టూడెంట్ని, అందుకని నేను మ్యాథ్స్ ట్యూషన్ చెప్పాను సార్. యాక్చువల్ హోమ్ ట్యూషన్ అది అందుకోసమనేసి నేను అక్కడ ఆ రోజు పరిస్థితులు బట్టి ఎవరికి నేను బర్డెన్ కాకూడదు నా ఫ్యామిలీలో అనే ఉద్దేశంతో నేను అది చేయాల్సి వచ్చింది సార్. ఆ రోజున ఎక్కడ నామూషి పడలేదు నేను. అంతే, అది ఏదో చిన్న ఉద్యోగం కదా, నేను అంటే చేసేది అన్న భావన మీకు కలగలేదు సార్? మా ఫ్రెండ్స్ చాలా మంది నా దగ్గరకు వచ్చి చిన్న గుడిసెలు ఉన్నారని వాళ్ళు వెళ్ళిపోయినా కానీ నేను ఎప్పుడు నామూషి పడలేదు. నేను నా అంటే నా కోసం చాలా మంది సాక్రిఫైస్ చేస్తే నాకు ఈ ఎడ్యుకేషన్ వచ్చింది సార్. యాక్చువల్లీ చదువు వాళ్ళు ఏదో మా అబ్బాయి మాకు మా అన్న లేకపోతే మా తమ్ముడు సాధించి మళ్ళీ మేము మంచిగా ఉండగలం కదా అనే కోరికతో అక్కడ ఒక 10 మంది మా కోసం వెయిట్ చేస్తున్నారు సార్. వాళ్ళే మాకు రోజు గుర్తుకొచ్చారు. ఈ రోజు కూడా నేను ప్రతి ముద్ద మా అమ్మ మా నాన్న గుర్తు పెట్టుకుంటా సార్. మరి అంటే ఈ విజయ ప్రస్థానంలో అమ్మా నాన్న కాకుండా ఇంకా గుర్తుపెట్టుకునే ఆ గొప్పవాళ్ళు ఎవరో అంటే సార్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు సార్. ఇటు మా మిస్సెస్ తాలూకా వాళ్ళు కావచ్చు, ఇటు మా అమ్మగారు తాలూకా వాళ్ళు కావచ్చు. పర్టికులర్గా చెప్పాలంటే నాకు మంచి చిన్నప్పటి నుండి చదువుకున్న నాకు వయసులో పెద్దోడైనా మా అన్నయ్య నాకు మంచి గైడ్గా ఉన్నాడు సార్. మాధవరావు గారు అద్భుతం, చాలా గైడ్గా ప్రతి అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఎప్పుడెప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి మనం ఎలా వెళ్ళాలని ఒక రోడ్ మ్యాప్ తయారు చేసిన దాంట్లో నా ముందు అతను మాధవరావు గారు నాకు మంచి అంటే అన్నయ్య అనే కంటే కూడా మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ఈ రోజు కూడా సార్ యాక్చువల్గా నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మమ్మలాగా మా అక్కతో చెప్తాను, నెక్స్ట్ మా అన్నయ్యతో చెప్తాను, అట్లాగే మా మిస్సెస్ వాళ్ళ అక్కగారు ఉన్నారు వాళ్ళ అట్లాగే ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అట్లా. నేను అంటే ఒక కుటుంబంలో పెద్ద తండ్రి కావచ్చు లేదా అన్న లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు సరైన దిశానిర్దేశం చేస్తే అసలు పేదరికం పేదరికం కాదు, ఆకాశం అంత ఎత్తు ఎదగొచ్చు అనటం చరిత్ర నిరూపించింది. అన్నగారు ఒక ఉదాహరణగా నిలిచారు ప్రతి ఒక్కరు సార్. అంటే ఈ అన్నగారు ఒకటైతే ఈయన చదువుకున్నాడు కాబట్టి ఏమి చేయాలో చెప్పేవాళ్ళు సార్. మా పెద్దన్నయ్య కావచ్చు, మా రెండో అన్నయ్య కావచ్చు, నా తర్వాత నా చెల్లెళ్ళు కావచ్చు, ఇట్లా మా మిస్సెస్ గారు తాలూకు వాళ్ళ అక్క వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు సార్. ఎందుకోసం అంటే నా కోసం ప్రతి ఒక్కరు సాక్రిఫైస్ చేశారు సార్. ఆమె విషయం ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది థ్యాంక్స్. ఎందుకోసం అంటే వాళ్ళు జీవితాలు మొత్తం నాశనం చేసుకుని మమ్మల్ని ఈరోజు నిజంగా ఒక అంటే ఒక స్థాయిలో నేను ఈరోజు కారులో తిరుగుతున్నా లేకపోతే నా ఒంటి మీదకి బట్ట వచ్చిందంటే మా అమ్మ మా నాన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సాక్రిఫైస్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా సార్. ప్రస్తుతం అన్నగారు ఎక్కడ ఏం చేస్తున్నారు? అన్నయ్య బిఎస్ఎన్ఎల్లో ఎస్డీ సార్. మా బ్రదర్ కొద్దిమాల అన్నయ్యలు నాతోటే ఉన్నారు సార్. యాక్చువల్లీ మిగతా నా దగ్గరే ఉన్నారు సార్. అంటే ఇప్పుడు మరి విలేజ్ లో ఎవరు ఉంటున్నారు? విలేజ్ లో మేము అసలు ఎవరు ఉండం సార్. యాక్చువల్గా అమ్మా నాన్న ఇక్కడికక్కడికి వచ్చిపోతూ ఉంటారు తప్ప. పండుగలకు అన్నిటికి ఇంటికి విలేజ్కి వెళ్తాం సార్ మేము. అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్తాం లేకపోతే వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. మాక్సిమం విలేజ్ మా విలేజ్కి వెళ్ళిపోతాం సార్ మేము. ఓకే, అంటే అక్కడుండే మీ స్నేహితులు, మీ గ్రామస్తులు, మీ శ్రేయోభిలాషులు అలా అంటే వాళ్ళతో అనుబంధాలు ఇంకా కొనసాగుతున్నాయి? నేను అన్ని మా విలేజ్ ప్రతి ఒక్కరితో నాకు ఆ రిలేషన్స్ ఉన్నాయి సార్. నేను ఎందుకంటే ఊర్లో ఏం జరిగినా కానీ వెళ్తాను, అది మంచి కావచ్చు చెడు కావచ్చు అన్నిట్లో నేను మా విలేజ్కి నేను వెళ్తుంటాను సార్. మా విలేజ్లో అందరు కూడా నన్ను ఆదరిస్తారు సార్, క్యాస్ట్ పరంగా కాకుండా అన్ని విధాలు కూడా నన్ను అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారు. మన సముద్రం అంటే సముద్ర తీరంలో దీపస్తంభం ఆ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయే ఓడలకి దిశానిర్దేశం చేస్తుంది, బీకన్ లైట్ నేను ఉన్నానని. అలా మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ కంటే ముందు ఎంతో మంది వేల మంది విద్యార్థులను కలిసి వాళ్లకు స్ఫూర్తినివ్వటం, ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థలు, మీరు కూడా అక్కడ చదువుకున్నారు రైట్? అంటే ప్రతి సంవత్సరం అలా ఎంతమంది విద్యార్థులను వెళ్ళి వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా మంచి మాటలు చెబుతున్నారు? నేను సంవత్సరానికి మినిమం ఒక 3-4,000 పీపుల్కి నేను అడ్రస్ చేస్తుంటాను సార్ ఒక సింగిల్ లొకేషన్లో. ఓకే, అట్లాగే నేను ఆల్మోస్ట్ ఆల్ ఇయర్లీ వచ్చేసి ఒక యూనివర్సిటీస్ అయితే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎక్కడైతే నేను కూడా చదువుకొని వచ్చాను ఆ హాస్టల్స్లో అయితే మాత్రం సార్ మినిమం ఫిబ్రవరి మార్చిలో ఒక 20-30 లొకేషన్స్లో నేను అటెండ్ అవుతాను సార్. ఈచ్ లొకేషన్లో 3-500 పీపుల్ ఉంటారు సార్. ఓకే, అందరికి అడ్రస్ చేస్తాను. వాళ్ళందరికీ మీ సక్సెస్ స్టోరీ పంచుకుంటారు? అవును సార్.
ఓకే అంటే ఎక్కడ మీరు ఏ సోషల్ వెల్ఫేర్ సంస్థలో చదివారు? నేను ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివాను సార్, రెసిడెన్షియల్ కాదు. నేను సింగరాయకొండ హాస్టల్లోనే చదువుకున్నాను సార్. ఓకే, మరి అంటే హాస్టల్లో చదువుకున్నారు, ప్రత్యక్షంగా అక్కడ ఉండే పరిస్థితులు మీరు చూశారు. ఇప్పుడు మనం అంటుంటాం ఫలానా చోట ఈ ఈ ఫెసిలిటీ లేదు. సో మొత్తానికి ఈ సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలు ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉన్నాయి, అందులో ఇంకా మంచి పరిస్థితులకు ఎదగాలంటే మీరు ఎలాంటి మార్పులు సూచిస్తారు? ఇప్పుడు గురుకులమ్స్ చాలా బాగున్నాయి, కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మాత్రం ఇంకా పెరగాలి సార్. యాక్చువల్గా క్వాలిటీ కావచ్చు, ప్రతి విషయంలో ఎడ్యుకేషన్ కావచ్చు, క్వాలిటీ విషయంలో కావచ్చు, అన్నిట్లో పెరగాలండి. కాబట్టి అక్కడ మేము యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు నా నేను ఎక్కడ నుండి అయితే వచ్చానో వాళ్ళకి మేము ఒక 8th 9th క్లాస్ నుండే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది దానికి కూడా ఒక సీడ్ వేయడానికి మేము ఒక సిలబస్ తయారు చేసి మేము సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పిల్లల మీద కానీ లేకపోతే పేద పిల్లలు ఎవరైనా ఉండొచ్చు స్కూల్స్లో, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో, వాళ్ళకు ఒక అసలు ఎలా ఉంటుంది రేపు పొద్దున్న డ్రాప్అవుట్ అయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడబడటానికి కూడా కొన్ని కోర్సులు మేము తయారు చేసి వాళ్ళకి ముందుగానే మంత్లీ ఒక 2-3 క్లాసెస్ లాగా అలా ఇచ్చి ఎవరైనా డ్రాప్అవుట్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పేరెంట్స్ బర్డన్ కాకుండా అలాంటివి కూడా ప్రయత్నాలు చేస్తారు. చాలా బాగుంది. ఇంకొంచెం చెబుతారా అసలు అంటే ఏంది ఆ రోడ్ మ్యాప్ సక్సెస్కి? ఎందుకంటే ఆ విజయం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. తర్వాత సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మరీ ఖచ్చితంగా కావాలి వాళ్ళకి. అంటే ఇదొక మహాయజ్ఞం, దీని గురించి ఇంకొన్ని వివరాలు చెప్తారా? అంటే మెయిన్గా మేము ఏంటంటే సార్, ఇప్పుడు మేము ట్రైబల్ ఏరియాలో చూసాను, అడవి ప్రాంతాల్లో కావచ్చు, ఈ ఇప్పుడు నేను ఆదిలాబాద్ జిల్లా చూశాను. ఒక అంటే మా అత్తగారిది గోదావరి కానీ అవ్వటం వల్ల మేము ఆదిలాబాద్ జిల్లా, నేను టెలికాం మొత్తం తెలంగాణలో ఎక్కువ చేశాను, అన్ని జిల్లాల్లో చేయటం వల్ల నాకు ప్రతి విలేజ్లో ఎలాంటి నేపథ్యం ఉందనేది నేను బాగా చూశాను సార్. ప్రత్యక్షంగా ప్రతి జిల్లాలో ఏం ప్రాబ్లం అనేది నాకు ఒక ఐడియా ఉంది సార్. యాక్చువల్గా దాన్ని బట్టి ఈ స్కూల్ పిల్లల కాడికి వచ్చేసరికి, హాస్టల్ పిల్లల కాడికి వచ్చేసరికి వీళ్ళకి ఉన్న ఆపర్చునిటీస్ కావచ్చు, లేకపోతే రేపు పొద్దున ఎలా ముందుకెళ్తే మనం జీవితంలో ఎలా సక్సెస్ అవుతాం, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏం కావాలి, 10th క్లాస్ వాళ్ళకి ఏం కావాలి, 8th క్లాస్ వాళ్ళకి ఏం కావాలి, మినిమం నాలెడ్జ్. ఒక కొన్ని ఎగ్జాంపుల్, మా అక్కడ ఉన్న టీమ్ అంతా R&D చేసి మా వాళ్ళంతా కూడా ప్రతి దాని మీద చేసి, ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్లోనే ఒక పోలీస్ స్టేషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఒక MRO ఆఫీస్ ఎలా వర్క్ చేస్తుంది, ఒక బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఇదొకటైతే ఈ రోజు టెక్నాలజీ ప్రకారంగా LED సోలార్ అని ఇవన్నీ మాట్లాడతాం, అసలు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, వాటికి ఏంటి, అలాగే ఒక ప్లంబింగ్ అంటే దానికి ఏం కావాలి, ఒక ఎలక్ట్రికల్ అంటే ఏం చేయాలి ఇట్లా, లేకపోతే టెలికాం ఉంది, టెలికాంలో ఎలాంటి వాళ్ళకి నేర్పించవచ్చు, ఇలాంటివి కూడా వీకెండ్ కోర్సుల్లాగా మనం ఏదైనా 1-2 డేస్ పెడితే వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ వచ్చింది వాళ్ళు చూస్తారు, అది ఏ రంగమైన కావచ్చు సార్. నేను అలాంటి దాని మీద కూడా ఇప్పుడు పాఠశాల చదువుకునే విద్యార్థుల్లో అంటే వాళ్ళు జీవితం పట్ల, చదువు పట్ల అసలు ఎలాంటి ప్రవర్తన దృక్పథాన్ని డెవలప్ చేసుకోవాలి? నేను చూసిన చాలా వరకు నేను చూశాను సార్, చాలామందికి మేము ఏదో చాలా పేదవాళ్ళమే, మాకెవరు లేరు, మా బతుకులు ఇంతే అన్నట్టు చాలా స్కూల్స్ నేను విజిట్ చేసిన దగ్గరలా నేను చాలా గమనించాను, వింటుంటాం బాగా. నేను వాళ్ళకి మేము అదే చెప్పాను సార్, అందరం అక్కడి నుండి వచ్చాము, అదే పూరి గుడిసె నుండి వచ్చాం, అదే హాస్టల్ నుండి వచ్చాం, కాబట్టి ఆపర్చునిటీస్ ఈరోజు గ్లోబల్ వైజ్గా కావచ్చు అన్ని దిక్కల చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు ఇందాక చెప్పినట్టు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, మన ఊరు కానప్పుడు, ప్రపంచమే మన ఊరు అనుకున్నప్పుడు ఆపర్చునిటీస్కి కుదవలేదు సార్. సముద్రం అంతా అవకాశం, విలేజ్లో ఉండి కూడా మనం బిజినెస్ చేయొచ్చు, ఓకే, అక్కడే ఉండి కూడా అలాంటివి కూడా మేము మా రోడ్ మ్యాప్లో చూపిస్తారు, మేము చూపిస్తున్నాం సార్. యాక్చువల్గా మరి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండే విద్యార్థులు అంటే ఏదో చేయాలి, ఒక గొప్ప కావాలి, లేకుంటే బాగా జీవితంలో పైకి రావాలి, కాకపోతే ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరి హెల్ప్ తీసుకోవాలి, లేకుంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, ఇంత అవగాహన ఉండదు అసలు ఆ వయసులో, రైట్? మరి అంటే ఆ వయసులో నిజంగా ఆ సీడ్ కనుక పడితే మీరు ఇందాక అన్నట్టు అద్భుతం. సో అలా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? ఇంటర్మీడియట్ విద్యార్థులకి మేజర్ ఆ దశ అనేది మనం చాలా మంది టీచర్స్గా మేము చదువుకున్నప్పుడు మాకు టీచర్స్ చెప్పడం కానీ, కాబట్టి ఇప్పుడు మేము పర్టికులర్ అంటే ఏ రంగం వైపు వెళ్ళాలనేది ఇంటర్మీడియట్ అనేది నెక్స్ట్ ఇంజనీరింగ్ వైపా లేకపోతే ఒక టర్నింగ్ పాయింట్ సార్. అక్కడ కరెక్ట్గా గైడ్ చేయాలి సార్, పిల్లల యొక్క నాలెడ్జి, వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందనేది పేరెంట్స్ బలవంతంగా వాళ్ళ మీద రుద్దకుండా అబ్బాయిలో ఉన్న ప్రతిభ ఏముందో చూసి అటువైపు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మంచి రూట్లోకి వెళ్తారు సార్. నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్లాలని డిగ్రీ తర్వాత మనం వాళ్ళకి డిగ్రీలో కానీ ఈ ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కూడా అసలు మన ఉన్న ఊరు దగ్గరలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేకపోతే నా ఊర్లో ఏమున్నాయి, లేకపోతే నా ఫ్యామిలీలో నాకున్న రిసోర్సెస్ ఏమున్నాయి, లేకపోతే నా జిల్లాలు ఏమున్నాయి, లేకపోతే నా రాష్ట్రంలో ఏమున్నాయి, ఆ తర్వాత ఈ టైప్లో చూసుకుంటే చాలా ఆపర్చునిటీ. యూనివర్సిటీ విద్యార్థులకు మీరు ఎలాంటి సూచన చేస్తారు? యూనివర్సిటీ విద్యార్థులకు అయితే మాత్రం సార్ వాళ్ళు అక్కడుండే చాలా ఎర్న్ చేసే స్కీమ్స్ ఈరోజు చాలా ఉన్నాయి సార్, రోజుకోవాలి వాటి గురించి అంతే సార్.
పార్ట్ టైం జాబ్స్ అనుకోండి, లేకపోతే పార్ట్ టైం వర్క్ చేయడానికి కానీ వాళ్ళు, మేమేందంటే సార్ మాకున్న ఆలోచన, ఒక 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 యూనివర్సిటీ విద్యార్థి కావచ్చు, ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి కావచ్చు, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కావచ్చు, అతను మనసులో ఏముందనేది ఫస్ట్, ఇంట్రెస్ట్ ఏందనేది బయటికి తీయాలి సార్. ఇంపార్టెంట్. నేను గమనించింది సార్ యాక్చువల్గా. అలాగని మా నాన్న ఇంజనీరింగ్ చదవమన్నాడని మొహమాటంగా చదివేస్తే నువ్వు లైఫ్లో ఫెయిల్ అవుతావు సార్. మా నాన్న ఐఏఎస్ అవమానం అనేసి మీరు దాని మీద ఫోకస్ చేస్తే అక్కడ కూడా సక్సెస్ రాదు సార్. సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ అవుతుంది సార్. ఆ అబ్బాయికి ఏది ఇంట్రెస్టో దాన్ని కానీ ప్రోత్సహిస్తే తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, ఆ అబ్బాయి భవిష్యత్తు కూడా బాగుంటుంది. చాలా బాగుంది. అంటే బాగా ఇష్టంగా చేయాలి చేసే పనిని, ఏదో సూచన చేశారని చెప్పేసి. పైగా కొంతమంది తల్లిదండ్రులు నేను పోలీసు కాలే, మా కొడుకు కావాలి, నేను డాక్టర్ కాలే కావాలి, ఈ విధానం తప్పే కదా. నేనైతే పేరెంట్స్ కోత చెప్తున్నా సార్, మీ మనసులో ఏముందో మీ కొడుకు చెప్పండి, అలాగే మీ కూతురు చెప్పండి, కానీ మీ అబ్బాయి మీ అమ్మాయి మనసులో ఏముందనేది మీరు పేరెంట్స్గా మీరు తెలుసుకోండి అని చెప్తున్నా సార్. ఎక్సలెంట్. ఇంకా అసలు మీరు సూక్ష్మంలో మోక్షం, అసలు పేరెంట్ ఎలా ఉండాలి మొత్తం చెప్పేశారు. బాగుందండి, చాలా బాగుంది. అయితే మరి టెలికాం రంగంలో అంటే మీరు ఏవైతే సేవలు వాళ్ళకి ఇచ్చారో అంటే ఎంత స్థాయి వరకు వెళ్ళింది ఆ సర్వీస్ మీద? సార్ నేను స్టార్ట్ అవటం లేబర్గా స్టార్ట్ అయ్యింది సార్ యాక్చువల్గా. తర్వాత టెలికాం రంగంలో అంటే ఒక లేబర్ దగ్గర నుండి ఫైనల్ సిగ్నల్ ఆన్ చేసేదాకా నేను అన్ని వర్టికల్స్లో వర్క్ చేశాను సార్ దాంట్లో. ఓకే. నేను అండర్గ్రౌండ్ కేబుల్ కావచ్చు, టవర్ ఫౌండేషన్ కావచ్చు, టవర్ ఎరెక్షన్ కావచ్చు, మౌంట్ ఎరెక్షన్ కావచ్చు, స్విచ్ సైడ్ కావచ్చు, ఆ రంగంలో ఓఎన్ఎం కావచ్చు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఆ రంగంలో మీకు అవుట్ సోర్స్ మ్యాన్ పవర్ కావచ్చు, ఈ అన్ని రంగాలు సర్వే డిజైన్ దగ్గర నుండి స్విచ్ ఆన్ చేసేదాకా మొత్తం చేశాను సార్. ఆంధ్రప్రదేశ్, ఈ కామన్ ఆంధ్రప్రదేశ్లో ఒక టాప్ 10 టెలికాం కాంట్రాక్టర్లో నన్ను ఒకరిగా చెప్పుకుంటారు సార్. మహాయుగం కార్యక్రమంలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.